నువ్వు ప్రేమించడం ఏంట్రా? ఏంటన్నా, ఎవర్నా ప్రేమించానంటే ఎవర్ని ప్రేమించావని అడుగుతారు, నువ్వేంటి నువ్వు ప్రేమించడం ఏంట్రా అని అడుగుతావు? సరే సరే, ఇంతకీ ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ఎలా చెప్పమంటావు వదిన? తనేమో సరస్వతి దేవికి ట్యూషన్ చెప్పేంత రేంజి, మరి నేను ఇదో మైనస్. నీ మోహం, నీ మైనస్లు నువ్వు తెలుసుకోవడమే పెద్ద ప్లస్ రా. నువ్వెప్పుడన్నా ఐమాక్స్ లో, పీవీఆర్ లో, సిటీ సెంటర్ లో సినిమాకు వచ్చే అమ్మాయిల్ని చూసావా? అసలు నేను థియేటర్కి వెళ్లేదే వాళ్ళని చూడ్డానికి వదిన. ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు, ఆ పక్కనున్న కుర్రాళ్ళు అంత నీచంగా నికృష్టంగా ఉంటారు. రే, అబ్బాయిలు చదువురాని అందం లేని అమ్మాయిల్ని ప్రేమించరు, కానీ అమ్మాయిలు మాత్రం వెతికి వెతికి అలాంటి వెధవరికి ఓకే అనేస్తారు. నీక క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయిరా, నువ్వు అప్రోచ్ అవ్వు, గ్యారంటీగా మధు నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. వదినా, నేను మరీ అంత నీచ నికృష్టంగా ఉంటానా? రే, నీకు అర్థం అవ్వాలని అలా అన్నాను, కానీ ముందు నువ్వు ఫోన్ తీ, మధుకు ఫోన్ చేయి. హలో, నేను మధునండి. మధు గారు, చెప్పండి. ఫోన్లో చెప్పే విషయం కాదండి. మరి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రండి. పార్క్గా? చాలా ముఖ్యమైన విషయం, తప్పకుండా రండి. ఓకేనండి. ఏంట్రా అలా ఉండిపోయావు? మధువే ఫోన్ చేసింది వదిన. ఏంటి? సాయంత్రం 5 గంటలకి పార్క్కి రమ్మంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్కి రమ్మంది అంటే తను లవ్ లో ఉన్నట్టే. రే, నీ లవ్ 100% సక్సెస్ రా. యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది. ఏయ్ అన్నా, మీరు అటు అలాగేనా? ఈడొచ్చానంటే ఇక్కడికి అన్నా, అటు చూద్దామనా? హలో అండి. హలో, సారీ కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే అండి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటో చెప్పండి. ఏ విషయమైనా సరే చెప్పేయండి, మనసులో దాచుకోకండి. నేనేం అనుకోను. ఏరా, బాగున్నావా? చెప్పండి. ఏంటండి, ఏంటి విషయం? మీ ఫ్రెండ్ లవ్ లో పడ్డారు. లవ్ లో పడ్డాడా? 2 రోజుల ముందే నాతో చెప్పారు. దానికి మీరేమన్నారు? నేనేమంటాను, ఓకే అన్నారు. మీరే కదండి, మీ ఫ్రెండ్ చాలా మంచివాడని, బుద్ధిమంతుడని, ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం అని చాలా చాలా చెప్పారు. మీలాంటి మంచివారు సర్టిఫై చేశాక నేనెలా కాదంటానండి. ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారితో చెప్పమంటే నన్ను చెప్పమంటున్నారు. ప్రేమించింది ఈయన, నేనెలా చెప్తానండి? అందుకేరా, బాగా ఆలోచించి నీతో చెప్పాలనుకున్నావు. నువ్వు మా 2 ఫ్యామిలీస్కి బాగా తెలుసు కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలరా. ప్లీజ్ రా, నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకేరా. ఐఎమ్ సో హ్యాపీ రా, నువ్వు తలుచుకుంటే నా పెళ్లి జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్ భలే వారండి, మా నాన్నగారితో ఎలా మాట్లాడాలని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లాళ్ళ ఓహో ఆనందపడుతున్నారు. అయ్యో, మా నాన్నగారండి, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, నేను వస్తాను. ఒక్క నిమిషం, నేను డ్రాప్ చేస్తాను. రే, నా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలరా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకరా, నీ పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్స్ రా, కమ్ లెట్స్ గో. ఓకే, వస్తానండి. ఓకే అండి. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఓకే. అన్నా, ఎక్కడరా? అక్కడన్నా. ఎల్లి కొమ్మురా. నువ్వెందుకు రా ఆగావు? ఇవాళ నా చేతుల్లో నువ్వు అయిపోయావు. రా.
సరిపోలేదా? ఇంకా కావాలా? లేరా, వీలైతే ఇంకో నాలుగు పీకుతా. లే, థాంక్స్ అన్నయ్య. థాంక్సా? అంటే వాళ్ళు మీకోసం వచ్చారా? అవును సార్, మమ్మల్ని విడదీయాలని మా అన్నయ్య రాఘవమనుషులు పంపించాడు. మేము విడిపోతే చచ్చిపోవాలనుకున్నాం, సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.